నమస్కారం. సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పిఎస్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన రాచకొండ పోలీసులు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం. రామగుండం కమిషనరేట్ మేడిపల్లి పిఎస్ పరిధిలో బోడుపల్ మల్కాజ్గిరి డిసిపి ఉమా మహేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో 250 పోలీస్ సిబ్బందితో కార్డూన్ సెర్చ్ నిర్వహించారు. 11 అనుమానితుల వాహనాలు, ఎలాంటి పత్రాలు లేని 11 బైకులు, 2 ఆటోలు, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని విచారించారు. కార్డన్ అండ్ సెర్చ్ మేడిపల్లి పరిధిలోని దేవేంద్రనగర్ ముడుగజంగాల కాలనీ ఇందిరానగర్ 3 కాలనీస్లో మార్నింగ్ 4:00 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 గంటల పాటు సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో 280 పోలీస్ సిబ్బంది వివిధ ర్యాంకుల వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సెర్చ్లో మాకు లభించినటువంటివి ఏంటంటే 13 బైకులు, తర్వాత 2 ఆటోలు, సేమ్ నెంబర్ ఉన్నటువంటి ఆటోలు, అదేవిధంగా 2 బెల్ట్ షాపులు కూడా వాళ్ళ బెల్ట్ షాపుల మీద కూడా రైడ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇంకా అదే కాకుండా అనుమతి లేకుండా కొన్ని టానిక్స్, సిరప్స్, మందులు కూడా ఒక అతని ఇంట్లో దొరికినాయి. అది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. సో ప్రజలందరూ కూడా సెక్యూర్డ్గా ఫీల్ కావడం జరుగుతుంది. పోలీసు వారు సెర్చ్ చేసినప్పుడు, వాళ్ళ కాలనీస్కి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క సపోర్ట్ని మాకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ కాలనీలో సెర్చ్ చేయడానికి మాకు పూర్తిగా ప్రజలంతా కూడా సహకరిస్తుంది. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2 నుండి 9 సంవత్సరాల బాల బాలికలందరికీ ఎంపీపీ వసంత్, జెడ్పీటీసీ హసేనా బాను, గ్రామ సర్పంచ్ ఎంఆర్ఓ సాంబమూర్తి, హెచ్ఎం తిరుపతి రెడ్డి విద్యార్థులకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నులి పురుగులు ఉన్న బాలబాలికల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఎప్పుడూ అలసటగా ఉంటారని, అలాగే శరీర మానసిక అభివృద్ధిలో మందకోడిగా ఉంటారని, పిల్లల్లో ఇవి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శిరీష తెలియజేశారు.